Sponsored by Exclusio Acrylic. Elevating surfaces, enriching spaces. वारंगल जिला महिलाओं ने कहा कि तेलंगाना संस्कृति की परंपराओं को आज की पीढ़ी तक पहुंचाने के लिए महिला मंता द्वारा 9 दिनों तक बथुकम्मा उत्सव मनाया जाता है। वारंगल शहर के रमनापेट में बथुकम्मा नवरात्रि के अवसर पर महिलाओं ने तिरुक्का पुला के साथ बथुकम्मा को अपने घर में इकट्ठा किया और एक समूह में महिलाओं ने बथुकम्मा गीत गाए, ताली बजाते हुए देवी गौरी से प्रार्थना करते हुए आर्य वैश्य सत्रम की सड़कों पर मार्च किया। ये उत्सव भव्य रूप से मनाया जाता है। तेलंगाना वारंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం అనేది తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నారు. బతుకమ్మ అసలు పేరు బృహదమ్మ, అది నానుడిగా అలా మారుతూ మారుతూ బతుకమ్మగా మారింది. బతుకమ్మ పండగ అంటే తెలంగాణ ఆడపడుచులకి ఎనలేని సంబరము సంతోషము. అసలు బతుకమ్మ పండగ లేకపోతే జీవితాన్ని ఊహించుకోలేము. ఆడపడుచులందరూ కూడా ఎంతో సంతోషంగా తల్లిగారింటికి, తెలంగాణ భాషలో చెప్పాలంటే తల్లిగారింటికి వచ్చి 9 రోజులు కూడా ఆటపాటలతో తీరొక్క పూలన్నీ తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి 9 రోజులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి మొదలుకొని దశమి వరకు ప్రతిరోజు కూడా పితృమాసం అంటే మొదటి రోజు బతుకమ్మని ఆడుతూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మను ఒక్కొక్క రకంగా పూజిస్తూ ఒక్కొక్క నైవేద్యంతో అమ్మవారిని ఆరాధిస్తూ బతుకమ్మనే గౌరీదేవిని ఆ పూల దొంతరలో పేర్చినటువంటి బతుకమ్మలో గౌరీదేవిని ప్రతిష్ఠించి ఆ గౌరీదేవిని పూజిస్తూ ఇంట్లో తయారు చేసిన బతుకమ్మను, అందంగా పేర్చిన బతుకమ్మను ఆడబిడ్డలందరూ తల మీద మోసుకొని తీసుకొచ్చి దగ్గర ఉన్నటువంటి ఆలయంలో మొదటి రోజు పెట్టి చుట్టూ కూడా గుంపులు గుంపులుగా చేరి ఆటపాటలతో కోలాటం వేస్తూ చప్పట్లతో కూడా రకరకాల పాటలు పాడుతూ కూడా బతుకమ్మను ఆడడం అనేది జరుగుతుంది. ఈ బతుకమ్మ పాటలన్నీ కూడా మన ఆడబిడ్డల సాంప్రదాయమే.